ఒసే లంచ్ టైం అయిన తినడానికిరా. ఆ వస్తాలే. అబ్బబ్బా ఏంటి నీ రూమ్ అంతా ఇంత చండాలంగా చేసావు? అక్క రూమ్ చూడు ఎంత నీట్గా పెట్టుకుంటుందో. చూసి నేర్చుకో. అక్క నా అలా మంచిది కాదు కదా మమ్మీ. నేను నా రూమ్ లోపలికి అందరినీ రానిచ్చినట్టు అది నన్ను రానీదు. సరే గాని పోయి మీ అక్కను పిలుచుకుని రా పో. సర్లే. అక్క మే ఐ అయినా ఏంటిది ప్రతిసారి ప్రైమరీ స్కూల్లో లాగా పర్మిషన్ అడిగి వెళ్దాం, ఈసారి డైరెక్ట్ గా వెళ్దాం. ఏంటి అది? అది అమ్మ లంచ్కి పిలిచింది. ఇది చెప్పడానికి నాక్ చేయొచ్చు కదా, అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన దొంగలా ఎందుకు చేస్తున్నావు? నీ దగ్గర కూడా నాక్ ఎందుకు అక్క? అది నేను చెప్పాలి, నువ్వు అనేసుకోకూడదు. ఇప్పుడు ఏంటి, నేను నీ రూమ్ లోకి రాకూడదా? అసలు ఏముంది నీ రూమ్ లో? అది నీకు అనవసరం, ఇది నా పర్సనల్ రూమ్. అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్? అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే రూమ్ లో కాదు. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా ప్రైవసీని ఇంట్రూడ్ చేసావనుకో. చేస్తే చేస్తే డైలాగ్ కంప్లీట్ చేవే, మొహం మీద డోర్ వేస్తుందా? దీని రూమ్ లో ఏదో రోజు రేట్ చేయపోతే చూడు. నా పేరు జైత్రియ కాదు. ఏంటే లంచ్ తినవా? తింటాలే అమ్మా. అలానే అక్కకి నేను పిలవను, నువ్వే వెళ్ళి పిలుచుకో, అది చాలా ఓవరాక్షన్ చేస్తుంది. చెప్పేది విను, అలాగే అక్కకి కాల్ చేసి కనుక్కో అది లంచ్ టైంకి వస్తుందో రాదో అని. అదేంటి అక్కేది? అదేదో ఇంపార్టెంట్ పనుంటే బయటకెళ్ళింది. సరే మమ్మీ నువ్వు వెళ్ళు, నేను వస్తా. హలో అక్క. చెప్పే. ఇంటికే టైంకి వస్తావు? టైం పడుతుంది. ఓ అవునా, సరే సరే అక్క, టేక్ యువర్ ఓన్ టైం. సరే. అమ్మా అమ్మా, నీ రూమ్ లోపల రావడానికి చెల్లినైన నాకే నాట్ అలౌడా? ఇప్పుడేం చేస్తావే? అయినా నీ లైఫే బాగుంది, నీకు బెడ్ అయినా ఉంది, నాకు అది లేదు. అయినా ఒకే ఇంట్లో ఉంటూ ఆ పార్షాలిటీ ఏంటో అసలు? నీకు స్పెషల్ బెడ్ ఎందుకే అంటే నువ్వు ఏమన్నావు? నేను నీకు అక్కని, అందుకే టాప్ లో ఉంటా. నువ్వు నా చెల్లివి, ఎప్పుడు కిందే ఉంటావు. ఇప్పుడు చూడు చెల్లిని, నేనే టాప్ లో ఉన్నా. అప్పా, ఇప్పుడే చెక్కిన ఆయన హోటల్ రూమ్ లో ఎంత నీట్ గా ఉంది. ఒప్పుకోవాలే, అమ్మ తిట్టడంలో తప్పే లేదు. అక్క రూమ్ చూడు ఎంత నీట్ గా పెట్టుకుంటుందో, చూసి నేర్చుకో. అమ్మో అమ్మో, అసలు అక్కకి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే చంపేస్తుంది. ఈ ఫోటోలో కూడా ఎక్కువ స్పేస్ నువ్వే తీసుకున్నావు చూడు. చా అమ్మో వద్దులే. అటాచ్డ్ బాత్రూమ్ హా? జస్ట్ 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్ కి పుట్టినందుకు ఇన్ని బెనిఫిట్సా? ఎంత బాగుంది దీని కలెక్షన్. చా, నేను దీని పర్సనాలిటీకి ఏమాత్రం దగ్గరలో ఉన్నా నేను దీంట్లో ఏ ఒక్కటి వదిలేదాన్ని కాదు.
అయితే మనకి సెట్ అవ్వదులే. వాట్ ఈ షేడ్ ఉందా నీ దగ్గర? ఎన్నిసార్లు అడిగానే నిన్ను, లేదని అబద్ధం చెప్పావు కదా. ఎక్స్పెన్సివ్ అని పొగరే నీకు. టైం ఇది వేసుకున్నప్పుడు తన రియాక్షన్ చూడాలి. ఇది ఇక్కడ ఉండిందా అక్కడ ఉండిందా, మళ్ళీ దాని డౌట్ వచ్చేస్తుంది. లేకపోతే ఇక్కడే ఉండిందిలే. నాకెందుకు దొరకవు ఇంత అందమైనవి? అయినా పక్కడవే మనకి ఎక్కువ నచ్చుతాయిలే. ఇక్కడేముంది? ఏం లేదా? ఈ బుక్ ఏంటి? దీని పర్సనల్ డైరీ. ఇది కదా మనకు దొరకాల్సిన స్టఫ్. హా, డోర్ లాక్ చేశారేంటి? జనరల్గా చేరే. షిట్, ఇది వచ్చేసినట్టుంది. చైత్రి, ఎవరు బెల్ కొడుతున్నారు చూడు. చూస్తున్నా మమ్మీ. నెయిల్ పాలిష్ ఏంటి? నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కొనియలేదు కదా, అందుకని నేనే కొనుక్కున్నాను. చూపించు. సారీ, నా రూమ్ లోపలికి యూర్ నాట్ అలౌడ్. నీ రూమ్ లోపలికి నన్ను రాని అన్నప్పుడు నా రూమ్ లోపలికి నిన్నెందుకు రానియాలి? నాకెందుకో తేడా కొడుతుంది. కొంపదీసి నేను ఇంట్లో లేనని రూమ్కి వెళ్ళలేదన్నా? నీ రూమ్ లోపలికి నువ్వు ఉన్నప్పుడే రానిలేదు, ఇంకా లేనప్పుడు లాక్ చేసుకుని వెళ్తావు కదా. నా బాధ కూడా అదే. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది రూమ్ లాక్ చేయడం మర్చిపోయానని. వాట్? అంటే నీ రూమ్ పొద్దున్నే అన్లాక్డ్ ఉండిందా? ఛా, ఇది ముందు తెలిసిన బాగుంది. నీ రూమ్ రేట్ చేసేదాన్ని. షట్ అప్. దీనికి నిజంగానే నా రూమ్ లాక్డ్ అని తెలియదు అనుకుంటానులే. ఇది నా పర్సనల్ డైరీ, సో నా పర్మిషన్ లేకుండా దీన్ని చదవకండి. ఇతరుల ప్రైవేట్ స్పేస్ ని ఇంట్రూడ్ చేస్తే మీకు చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఇట్లు తోరణి. అక్కవనే కానీ నీకు అసలు బుర్రలేదే. మిగతా వాళ్ళ ప్రైవసీని ఇంట్రూడ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు అసలు ఈ డైరీ ఓపెనే చేయరు. ఈ డైరీని ఖచ్చితంగా చదవాలని ఫిక్స్ అయిన నా లాంటి వాళ్ళని నువ్వేం చేసినా ఆపలేవు. ఏంటి చెప్తే అర్థం కాదా నీకు? పర్మిషన్ లేకుండా నీ అక్క డైరీ చదవడానికి సిగ్గులేదు. నువ్వు ఈ డైరీ దాకా వచ్చావంటే పక్కా నా రూమ్ లోకి వచ్చి ప్రతిదీ టచ్ చేసి ఉంటావు. లేదంటే ఏదో ఒక మూల పెట్టిన ఈ డైరీ నీకు దొరికే ఛాన్సే లేదు. అందుకే ఈ డైరీ నువ్వు తీసినట్టు తెలియడానికి నేను ఒక చిన్న మెకానిజం ప్లాన్ చేశా. ఇప్పుడు ఈ దారం ఎవరైనా ఇంతకన్నా ఎక్కువ లాగితే తెగిపోతుంది. అప్పుడు నాకు తెలిసిపోతుంది. ఎవరైనా ఎందుకులే, ఈ ఇంట్లో ఆ పనులు చేసే పొటెన్షియల్ ఒక్కదానికే ఉంది. దాంతో నాకు తెలిసినా లేదా ఈ బుక్ అక్కడ లేకపోయినా అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏంటే డైలాగ్ కంప్లీట్ చేయలేదని పేజ్లో తిప్పుతున్నా? మిగతాది డైలాగ్స్ లో కాదు, యాక్షన్ లో చూపిస్తా. జయత్రి, హాయ్ గాయ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కిందన్న కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బై రిలీ. సరే,
డివిజన్ అడుగుతాను చెప్పు. 280 డివైడెడ్ బై 4 ఎంత? నీ మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంది, కావాలంటే ఎంత చేసి చూసుకోవచ్చు కానీ నన్ను ఎందుకు సాగొడుతున్నావు? చెప్పు, అడిగేది నిన్నే. నేను చదివేది మ్యాథ్స్ కా సోషల్. అలానా? అయితే నీకు సోషల్లోనే అడుగుతాను. ఆగు. అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటాడో చెప్పు. నాకేమైనా చెప్పినట్టడా? అయినా నాటినందుకు సంతోషించాలి కానీ ఏదో క్వశ్చన్ ఏంటి?